మాత్రమే పరిస్థితి కొల్లారావు గారు, అదేవిధంగా ముచ్చి జోదర్ లాంటి వారు వారు ఈ విధంగా బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా మంత్రి వారి సహచరుల మీద క్రిటిసైజ్ చేయడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ విశాఖనగర్ శాఖ తరపుకి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు కూడా తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో భాగస్థులు, వారి మంత్రులు కూడా ఇద్దరున్నారు. ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ డిస్కషన్ చేయాలి, వాళ్ళకి పై వారికి వెంట పత్రం ద్వారా లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని సొల్యూషన్ చేయాలి. ఇది ప్రజల్లో తీసుకొచ్చి బయటకు చెప్పడం అనేది ఇది మిత్ర ధర్మానికి గీత దాటినట్టు అనిపిస్తుందని చెప్పి మా కింద కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నారు. నేను ప్రజాప్రతినిధి కాకపోవచ్చు, వారి స్థాయికి వారు చెప్పిన దానికి సమాధానం కాకపోవచ్చు, కాకపోతే భారతీయ జనతా పార్టీ కింద స్థాయి కార్యకర్తల మనోభావాలన్నీ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద దెబ్బతింటాయని చెప్పి చూస్తూ ముందు ముందు ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు వెళ్ళండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి. 20 సార్లు మాట్లాడన్నారు, 30 సార్లు మాట్లాడండి. మా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, దీని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి బహిరంగంగా చేయకూడదు. లేకపోతే మీకు ఈ రోజున వేరే పార్టీల నుంచి అనేక మంది శాసనసభ్యులు రావడంతో మీ యొక్క అభిప్రాయం భారతీయ జనతా పార్టీ మీద అభిప్రాయాలు వేరే భిన్నంగా మారి మాకైతే తెలియదు. కానీ మీరు ఈ విధంగా మన కేంద్రంలో ఉండి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా భాగస్వామ్యంలో ఉండి బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.